విజయనగరం జిల్లా లక్కవరపుకోట మండలం సంపురం రైల్వే గేటు వద్ద శ్రీ లక్ష్మీ నరసింహ రైస్ మిల్లులో సుమారుగా 8000 కేజీల పీడీఎస్ రైస్ ను స్పెషల్ బ్రాంచ్ ఎస్ఐడిడి నాయుడు వారి సిబ్బంది మరియు సబ్ ఇన్స్పెక్టర్ ప్రయోగమూర్తి వారి సిబ్బంది సహకారంతో పట్టుకున్నారు. ముందుగా వచ్చిన సమాచారం ప్రకారం ఉదయం రైసు మిల్లు వద్దకు వచ్చి చూడగా 2 ఆటోలో రైసు ఉండడం గమనించి చూడగా అది పీడీఎస్ రైస్ గా గుర్తించి వెంటనే మిల్లులో తనిఖీలు చేయగా అందులో భారీగా పీడీఎస్ రైస్ ఉంది. తెచ్చిన రైస్ పాలిష్ చేసి రీప్యాకింగ్ చేసి అమ్ముతున్నారు. వెంటనే రైస్ కొత్త వలస సివిల్ సప్లై గుడౌన్ కి తరలించి ఉన్నతాధికారులు దృష్టిలో పెట్టి మిల్లు యజమానిపై చర్యలు తీసుకుంటామని సివిల్ సప్లై డిటి రామారావు తెలిపారు.